మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధించే సమస్య ఉద్యోగం. ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు, కానీ దానికి తగిన ఉద్యోగం రాదు. చదువు పూర్తయిన తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఏ ఉద్యోగం రావాలన్నా ఇది పోటీ ప్రపంచం కనుక ప్రతిదానికి ఎవరో ఒకరు పోటీగా ఉంటారు. కనుక ఉద్యోగం సంపాదించటం చాలా కష్టమవుతుంది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు, ఏ ఉద్యోగం రాదు. చివరికి దేవుడి మీద భారం వేసి కొన్ని పరిష్కారాలు చేస్తారు. ఆ పరిష్కారాల వలన కొంతమందికి ఉపయోగం ఉంటుంది, మరికొంతమందికి ఎటువంటి ఫలితం ఉండదు. ఇక జీవితం మీద విరక్తి పుడుతుంది. కానీ ఏ ఉద్యోగం దొరకక బాధపడేవారు ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిష్కారాన్ని చేసి చూడండి. మీరు ఏ ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది. మరి ఆ పరిష్కారం ఏమిటో, ఎలా చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పరిష్కారాన్ని 45 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. ఏదైనా మంచి రోజు చూసుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు 1 రూపాయి నాణ్యాన్ని చేతిలో పట్టుకొని మీకు మంచి ఉద్యోగం వచ్చి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకోవాలి. ఏదైనా ఒక్క కోరికనే కోరుకోవాలి. ఆ తర్వాత రూపాయి కాయిన్ను తెల్లటి వస్త్రంలో చుట్టి మీ తలదిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఉదయం సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి తలారా స్నానం చేయాలి. ఆ తరువాత రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకుని దానిలో మిరప గింజలను వేసి సూర్యునికి ఆర్జం ఇవ్వాలి. తరువాత రూపాయి కాయిన్ను తీసుకొని మీ ఇష్టదైవం యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇష్టదైవం ఆలయం దగ్గరలో లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆలయం నుండి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు గుడి బయట ఉండే యాచకులకు ఆ రూపాయి నాణ్యాన్ని దానం ఇచ్చి ఇంటికి వచ్చేయాలి. ఈ మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, మధ్యలో ఎక్కడా ఆగకూడదు. ఇలా ఇంటికి వచ్చిన తరువాత నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో అయినా దీపారాధన చెయ్యండి. ఇలా క్రమంగా 45 రోజులు చెయ్యాలి. అలాగే ప్రతిరోజు 1 చెంచా తేనెను పాలతో కలిపి త్రాగాలి. పరిష్కారాన్ని మొదలుపెట్టిన రోజు మరియు ఆఖరి రోజు అనగా 45వ రోజు ఎవరికైనా తీపి పదార్థాన్ని పంచిపెట్టాలి. అలాగే ఈ పరిష్కారం చేసే 45 రోజులు గంధాన్ని బొట్టుగా పెట్టుకోవాలి. ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేవాలి. మరి మీరు కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ పరిష్కారాన్ని పాటించి మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.